హలో గైస్, ఇవాళ మన చేతిలో ఆర్ఎక్స్ 135 ఉంది. దీని పికప్ ఎట్లా ఉంటుంది అని చూద్దాం అంటున్నాం. సో ఈ బైక్ ఫస్ట్ టైం నేను నడిపేయడం, అంటే మనకి ఈ బైక్స్ అయితే సేల్స్లో లేవు ఇప్పుడు. ప్రస్తుతానికి అయితే మనకు దొరకకుందాం అనుకున్నా. బైక్ అయితే ఇప్పుడు సేల్స్లో అయితే ఆపేసిండు. సో ఇవైతే మొత్తం బ్యాన్ చేసేసిండ్రు ఈ బైక్స్, అంటే టూ స్ట్రోక్ బండి. ఈ బైక్ ఏ మోడల్లో చెప్పగలరా, గెస్ చేయండి. ఒక 2 మినిట్స్ టైం ఇస్తా మీకు. ఆర్ఎక్స్ 135 ఏ మోడల్ చెప్తే, సో ఈ బైక్ వచ్చేసి 1995 మోడల్ అనమాట. సో ఈ బైక్ లో అయితే మీకు ఇప్పుడు దొరకవు మీకు. ఇది టోటల్ గా అయితే బ్యాన్ చేసిండ్రు. ఎందుకు బ్యాన్ చేసిందంటే, ఇది టూ స్ట్రోక్ బండి అండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది దీని వల్ల. అన్ని కంపెనీస్ టూ స్ట్రోక్ బండి, స్టార్టింగ్ లోనే టూ స్ట్రోక్ బండి ఉంటాయి. సుజుకి కానీ, కవసాకి కానీ, హోండాలో కానీ, అన్ని కంపెనీస్లో టూ స్ట్రోక్ బండి ఉండే. అండ్ నాకు ఎప్పటి నుంచో కోరిక ఆర్ఎక్స్ 100 నడపాలని. సినిమాలలో చూస్తున్నాం కదా ఆ బీటింగ్ కానీ, ఆ సౌండ్ కానీ. మనం ఇదొక 1/2 కిలోమీటర్ దూరం ఉన్నా కానీ మనకు దీని వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. అప్పుడే తెలిసిపోతుంది మనకు ఇది టూ స్ట్రోక్ బండి అని. సో ఇప్పుడైతే బుల్లెట్ బైక్ వచ్చింది, అంటే బుల్లెట్ బైక్ ఎప్పటి నుంచో ఉంది. బుల్లెట్ బైక్ మనం చూస్తాం ఇప్పుడు మ్యాక్సిమం. సో ఆర్ఎక్స్ 100 మాత్రం మనకి ఇప్పుడు సేల్స్లో మాత్రం దొరకవు. దీన్ని బ్యాన్ కూడా చేసేసారు ఆర్ఎక్స్ 100ని. అండ్ అప్పట్లో యూత్కి కానీ, వాళ్ళకు కాలేజీ స్టూడెంట్స్ కానీ చాలా క్రేజ్ ఉండేది ఈ బైక్స్. పేరెంట్స్ తోటి చాలా గొడవ చేసేవారు ఈ బైక్స్ కొనడానికి. ఆర్ఎక్స్ 135 సిసి ఇది, యమహా కంపెనీ నుంచి. ఈ బైకు మినిమం మనం, అంటే బైక్ కండిషన్లో ఉంటే మినిమం 100 to 120 మెయింటైన్ చేయొచ్చు దీని టాప్ స్పీడ్. అండ్ పేరుకి 100 సిసి అయినా టూ స్ట్రోక్ బండి కాబట్టి దీని పికప్ ఎక్కువ ఉంటుంది. సో ఇది 100 to 120 స్పీడ్ కిలోమీటర్ ఫర్ అవర్స్లో దీన్ని రైడ్ చేయొచ్చు మనం వితౌట్ షేకింగ్. కాకపోతే ఇప్పుడు ఈ బైక్ కండిషన్లో లేదు. షోరూమ్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఇది 100 to 120 ఈజీగా క్రూజ్ చేయొచ్చు. సో బైక్ వచ్చేసి న్యూట్రల్ ఉంది. ఇప్పుడు న్యూట్రల్ ఉంది బైక్. ఫస్ట్ గేర్ వేసిన నేను, సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేర్ అడుస్తుంది కానీ ఉరుకుతలేదు బండి. కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు, పికప్ లేదు బండికి కరెక్ట్. అయితే ఈ బైక్ చాలా నచ్చింది. సో ఫ్యూచర్లో నా దగ్గర డబ్బులు మాత్రం ఉంటే నాకు ఇలాంటి బైక్ ఒకటి దొరికిందంటే దీన్ని మంచిగా తీసుకొని మాడిఫై చేయించుకొని నేను లోకల్లో నడుపుకోవడానికి ట్రై చేస్తాను. ఇది బాగా సతాయిస్తుంది నన్ను. సో దీని మీద పోతుంటే దర్జాగా ఉంది. సో మనం దీని మీద లాంగ్ రైడ్స్ కూడా చేయొచ్చు. ఇది పెద్ద మనకు బ్యాక్ పెయిన్ ఏం రాదు. అండ్ సీట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది చూడడానికి, అంటే కంపెనీ వచ్చే సీటే కాబట్టి కూర్చోడానికి చాలా కంఫర్ట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. సో నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఇలాంటి బైక్ని మంచిగా మాడిఫై చేసుకొని నేను యూజ్ చేస్తాను.
वीडियो नचिंदन फ्रेंड्स सो नचते एम चेलो कदा नचते लाइक चेयंडी शेर चेयंडी कामेंट चेयंडी ई बाइक एला अनिपिंचिंदो सो ई बाइक वीडियो एला अनिपिंचिंदो चेप्पंडी ओकसारी।